ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం. 327 మనీ మంత్రం వరకు వచ్చాము. నిజంగా ఈ మధ్యకాలంలో అంటే మనం సిరీస్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశామో అంతకుముందు నాకు నిజంగా మణిమంత్ర అనే సబ్జెక్ట్ గురించి తెలియదు. మీరు నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇదే రూమ్లో అనుకోకుండా అవును అప్పుడున్న టైంలో ఈ సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుందో ఈయనేమో ఎలా మాట్లాడుతున్నారు చూద్దాం ఒక రెండు వీడియోలు అనుకున్నాను. బట్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ అప్పుడు అనుకున్నాను, కానీ థర్డ్ వీడియోకి మెస్మరైజ్ చేసి పడేశారు. అన్ని మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం అంటే మామూలు విషయం కాదు సార్. ఆలోచన స్థాయిని మార్చేసే విధంగా ఆ కంటెంట్ అలా రావడం కూడా చాలా గ్రేట్. మీరు లాస్ట్ టైం వీడియోలో కూడా ఒక మాట చెప్పారు, క్రియేట్ చేసుకోవటం అనేది. క్రియేట్ చేసుకోవాలి, ఏది కావాలని క్రియేట్ చేసుకోవాలి. ఏది కావాలనుకున్నా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటేనే వస్తుంది దగ్గర, లేకపోతే రాదు. పొద్దుగా మనం ఏడుస్తూ ఉంటాం, అది రావట్లేదు నాకు, ఇది కావట్లేదు. ఇంకా క్రియేట్ చేసుకోవడం తెలియదు, సింపుల్. అవును, క్రియేట్ చేసుకోవడం తెలిసి అన్నీ ఈజీయే, అది తెలియాలి ఫస్ట్. ఆలోచనని చాలా ఈజీ చేసేసారు. అంటే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకున్నారు అనుకోండి, వెళ్ళి సారీ చెప్పేసి పక్క వచ్చేస్తే ఏమవుతుంది? పాత అంతకుముందు మీరు ఎంత హ్యాపీగా కలిసి ఉన్నారు, వాటన్నింటిని గుర్తుపెట్టుకొని ఈ ఒక్క చిన్న గొడవని పక్కన పెట్టేస్తే మళ్ళీ మామూలు అయిపోతారు అంతే. కానీ మనం ఏం చేస్తామంటే అవన్నీ మర్చిపోయి చిన్నదాన్ని పెట్టుకొని జీవితాంతం సాధిస్తాం. ఇంకా మళ్ళీ ఎప్పటికి కలవలేము. అది ఎంత బాధాకరంగా ఉంటుందంటే అది చాలా బాధాకరం. చిన్న బాగానే అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు, వాటన్నిటిని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు. వాళ్ళ జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరు కాల్ చేసి చెప్తుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో, మనం చెప్పిన వీడియోలు చెప్పినాయి కానీ లేదంటే క్లాసులో చెప్పినాయి కానీ ప్రతిదీ కూడా. ఒక అబ్బాయి మన క్లాస్కి వచ్చాడు, స్పెషల్ క్లాస్ కూడా వచ్చాడు, 3-4 క్లాస్లోకి వచ్చాడు. ఆ స్టార్టింగ్ క్లాస్కి వచ్చినప్పుడు ఒక ఎయిమ్ పెట్టుకున్నాడు, నా దగ్గరలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, దాన్ని నేను కొనేయాలి. ఒక 3-4 అంతస్తులు ఉంది, ఈయన దగ్గర రూపాయి లేదు. అప్పుడు బాగా వంట పట్టింది సబ్జెక్టు, బాగా పట్టించుకున్నాడు, దాన్ని బాగా ప్రాక్టీస్ చేశాడు, రెగ్యులర్ మెడిటేషన్ చేశాడు 3-4 నెలలు. అలాగే దాన్ని పదే పదే ఊహించుకోవడం, దాన్ని ఫోటో తీసుకొని పెట్టడం, భలే భలే ఊహించుకున్నాడు ఆయన. మొన్న పెట్టాడు, గురుగారు మీరు చెప్పారు క్లాస్లో, నేను దీన్ని సాధించాను, దాన్ని కొనేసాను, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, త్వరలో మీకు ఓపెనింగ్ పిలుస్తున్నా. ఎంత హ్యాపీగా ఉంటుంది అది, అది అసలు 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 ఊహించలేదు. అవును అబ్బాయి, ఒకటి ఒకటి క్రియేట్ అయిందంటే ఇంకా వేరేది కూడా క్రియేట్ చేసుకోవాలని నమ్మకం వస్తుంది. ఒకటి జరిగినప్పుడు ఇంకోటి కూడా మనకి ఈజీగా జరిగిపోతుంది. ఇది జరిగినప్పుడు అది ఎందుకు జరగదు? ఏదైనా పాసిబుల్లే, ఏదైనా పాసిబుల్లే. ఎస్, మన సబ్జెక్ట్లో ఇందులో ఏం చెప్తున్నారండి? నేను ఇంతకుముందు ఏం చెప్పానంటే మీకు, అప్పుడు మనం ఒక ఇన్కమ్ మీద ఆధారపడుతుంది, ఎన్నోసార్లు చెప్పాను నేను, ఒకే ఇన్కమ్ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఒకే ఇన్కమ్ మీద ఆధారపడినప్పుడు అన్ని ఖర్చులు దాంట్లోంచి తీయాలి మనం. దాంతో ఎంత ఇబ్బంది అయిపోతుందంటే ఒక్కోసారి ఇన్కమ్ తగ్గినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఏదో విషయంలో అనుకోకుండా కొన్ని ఖర్చులు వస్తాయి మనకి, ఒక హాస్పిటలైజేషన్ కానీ, లేదంటే అనుకోకుండా ఇంకేమన్నా పిల్లల స్టడీస్ విషయంలో ఉన్నపలంగా డబ్బులు కట్టడం కానీ, ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకు ఇన్కమ్ సోర్స్ అనేది మంత్లీ ఇంత అనేది ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే మనం యాక్టివైజ్ ఇన్కమ్ ఉంటుంది మనం. అవును, యాక్టివ్ పాసివైజ్ ఇన్కమ్లో యాక్టివ్ ఇన్కమ్ మనకి ఎంత నెలకి ఇంతనే ఉంటుంది. దాన్ని అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టలేము మనం. అక్కడ ఏమవుతుందంటే మనం ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. అందుకని నేను ఏం చెప్తానంటే, మీకు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మీరు శాలరీ ద్వారా వచ్చేది కానీ, అంటే రెగ్యులర్గా బిజినెస్ చేస్తుంది దాని ద్వారా వచ్చేది కానీ, దాన్ని ఎంత వస్తుంది అనే దానికంటే మీరు పాసివైజ్ ఇన్కమ్ని పెంచుకోండి. అంటే పాసివైజ్ ఇన్కమ్ కింద మనకి ఏమొస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదంటే ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటివన్నీ మనకు పాసివైజ్ ఇన్కమ్లో వస్తాయి. ఇప్పుడు అవి కూడా ఎలా ఉంటాయంటే మనకి సమయానికి రావు. ఇప్పుడు మనం ఫిక్స్ డిపాజిట్ చేసాం, ఆ టైం వరకు ఆగాలి మనం. అవును, ఇక్కడనేమో ఉన్న బలంగా అవసరాలు వచ్చి పడతాయి. ఉన్న బలంగా అవసరాలు వచ్చి మళ్ళీ ఏం చేస్తాం మనం, అప్పు కిందకి వెళ్ళిపోతాం మళ్ళీ. ఇప్పుడు మీరు రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్లో వచ్చేదానికంటే మళ్ళీ అదనంగా అప్పైనప్పుడు ఏమవుతుంది, ఈ రెగ్యులర్ ఇన్కమ్ నుంచి తగ్గిపోతుంది. దాంట్లో మీరు నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మళ్ళీ అప్పుల పాలైపోతారు. అవును, ఇది రొటీన్గా జరుగుతుంది మన లైఫ్లో, మన రొటీన్గా జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే, ఒకటే బిజినెస్ కాకుండా మీరు రెగ్యులర్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని అలాగే పెట్టండి. దాన్ని ఎంత వీలైతే అంత మీరు ఇంకా ఎంత ఎలా ఇంక్రీజ్ చేయాలి, దాంట్లో మీరు ఆలోచన విధానం అనేది పెంచండి. మీరు ఏం లేదు, సింపుల్గా నేను ఇంతకుముందు ఒక టెక్నిక్ చెప్పాను మీకు. ఈరోజు 10 మంది కస్టమర్లు వచ్చారు, ఓకే, రోజు రాయండి. రేపు నాకు 15 మంది కస్టమర్లు వచ్చేందుకు
విశ్వానికి కృతజ్ఞతలు. సింపుల్, మీరు ఏం చేయాల్సిన అవసరం, దానికోసం మీరు నేను ఇంకా కొత్త మెటీరియల్ తెచ్చిపెట్టాలి, నాకు ఎక్కువ కస్టమర్లు వస్తారు, ఇవన్నీ తర్వాత అది సెకండ్ మ్యాటర్. అది ఫస్ట్ మీరు మీకు ఏం కావాలనేది చెప్పండి స్పష్టంగా మీ బిజినెస్లో. అంటే ఇప్పుడు ఈ మంత్ ఇన్కమ్ మనకి 30,000 ఉంది రెగ్యులర్గా, మనకు మన ఒకటి యావరేజ్ అనేది మనకు ఒకటి ఉంది కదా, అది ఎప్పుడు పట్టుకుని ఏడొస్తాం కదా మనం, నాకు యావరేజ్ ఇంత వస్తుందని. ఆ యావరేజ్ని ముందు ముందు మీరు పెంచండి, యావరేజ్ని మీరు పెంచితేనే పెరుగుతుంది. మీరు పెంచినంత మటుకు ఆ యావరేజ్లోనే అక్కడే మీరు ఆగిపోతారు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు రెగ్యులర్ బిజినెస్లో ఈ యొక్క యావరేజ్ని పెంచండి. మీరు 30,000 వస్తే 40,000 చెప్పండి నెక్స్ట్ మంత్కి, నేను 40,000 సంపాదించేందుకు విశ్వానికి కృతజ్ఞతలు. 40,000 సంబంధించిన బిజినెస్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఏదో రకంగా మీ బిజినెస్ పెరగడం కానీ, అనుకోకుండా రేట్లు పెరగడం వల్ల మీకు వచ్చే లాభాలు కానీ, ఈ విధంగా ఏదో రకంగా మీకు ఆ యొక్క యావరేజ్ని దాటిపోగలుగుతారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిగా. ఇప్పుడు ఏమవుతుంది, దీంతోపాటు ఏం చేస్తారంటే సైడ్ ఇన్కమ్, అంటే ఇప్పుడు నేను పాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ పాసివ్ ఇన్కమ్ కోసం మీరేం చేయాల్సిన అవసరం లేదు. దేంట్లోనే పెట్టుబడులు, అంటే మీ ఫ్రెండ్సే ఉన్నారు లేదంటే మీకు ఇంకొక కొన్ని బిజినెస్ తెలుసు, వాటిలో కొద్ది కొద్ది పెట్టుబడి పెట్టండి. అది కూడా మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ వచ్చే విధంగా మీరు దాన్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ మనకు టైం ఉంటుంది, దానికి ఒక 5 ఇయర్స్ ఎంత టైం ఉంటుంది. అలా కాకుండా ఇది కూడా మనకి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టు అలా అని చెప్పేసి మనం వడ్డీలు అవన్నీ ఇస్తుంటాం డబ్బులు. అది మన సబ్జెక్టులో లేదు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వడ్డీలు ఇవ్వడం కానీ షేర్లు కానీ ఇవన్నీ మన సబ్జెక్టులో లేవని చెప్పాను. అది కాకుండా ఇంకేదైనా బిజినెస్లో మనకు రెగ్యులర్ ఒక బిజినెస్, కొన్ని బిజినెస్లు ఉంటాయి మనకి. ఇప్పుడు ఫుడ్ మీద ఎక్కువ మనకు రెగ్యులర్ బిజినెస్ ఉంటుంది, ఫుడ్ మీద మ్యాక్సిమం ఫుడ్ మీద ఏమన్నా మీరు పెట్టాలనుకుంటే దాంట్లో పెట్టచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే అది రెగ్యులర్ మనీ మన చేతిలో ఎప్పుడు ఆడుతూ ఉంటుంది, అంటే రొటేషన్ అవుతుంది మనీ అనేది రెగ్యులర్గా రొటేషన్. ఇట్లా రెగ్యులర్గా మనీ రొటేషన్ అయ్యే బిజినెస్లో మీరు సైడ్ ఇన్కమ్ పెట్టచ్చు. మీరు పాసివైజ్ ఇన్కమ్ మీకు ఎవ్రీ మంత్ మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కనీసం ఇక్కడ మీరు ఒక 30,000 సంపాదిస్తున్నారు, దాంట్లో మీకు ఎవ్రీ మంత్ మీకు 10,000 వచ్చినా చాలు. ఇప్పుడు అది ఏమవుతుంది, దీనికి అది తోడైనప్పుడు అనుకోని అవసరాలు ఏమైనా వచ్చినప్పుడు ఇది అక్కడ మీకు అడ్జస్ట్ అవుతుంది, కాబట్టి మళ్ళీ మీరు అప్పులు పాలయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు పాసివ్ ఇన్కమ్ పెంచుకొని ప్రయత్నం చేయండి. దానికి ఏ ప్రయత్నాలను చేయండి, ఎలాగైనా చేయండి, రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే దాని మీద మాత్రం మీరు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా మీరు తగ్గద్దు, వద్దా మీ పాసివ్ ఇన్కమ్లో ఒక 2-3 బిజినెస్లలో చూసుకోండి. బిజినెస్ కాబట్టి 2-3 బిజినెస్లు. సో ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే చేస్తుండాలి. మీరు వచ్చిన ఇన్కమ్లో ఇప్పుడు నెలకు 30,000 వస్తే 10,000 మీకు రెగ్యులర్గా దాంట్లో వచ్చేట్టు, మీరేం చేయకపోయినా మీకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా దాంట్లో వచ్చేటట్టు నెలకి. ఒక 4 బిజినెస్లో పెట్టారనుకోండి, నెలకు 10,000 అనుకున్న 40,000 అదొకటి వస్తుంది. ఇది ఒక 30,000 40,000 తోడినప్పుడు 70,000 అవుతుంది. ఇలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత మీరు చేసే రెగ్యులర్ పని కాకుండా అదనంగా రావడానికి మీరు ప్రయత్నాలు చేయండి. దాంతో ఏమవుతుందంటే మీరు అప్పుల పాలు కాకుండా ఉండడం, లేదంటే అనుకోని అవసరాలు వచ్చినప్పుడు మీకు అది ఆదుకోవడం జరుగుతుంది. ఏమి లేదు, కనీసం అది ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది మీకు. అర్థమైందా, అది జామ్ అవుతుంది మీకు. దాని గురించి ఆలోచించద్దు ఇక మీరు. ఎక్కడ కూడా అయ్యో పెట్టాను పోతుందేమో, మరి అది వస్తుందో లేదో, ఈసారి తక్కువ వచ్చింది ఈసారి, దాని గురించి ఎలాంటి ఆలోచన మీ మైండ్లో వచ్చినా దానికి డిలేట్ అని చెప్పండి. మీకు ఏమి రావాలి ఆలోచన అంటే రెగ్యులర్గా నాకు ఇంత ఇన్కమ్ ఖచ్చితంగా నా వద్దకు వచ్చి చేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది ఒక వర్డ్ చెప్పండి, అక్కడ ఏ ఏగుడు దిగుడులు ఉన్నా చివరి వరకు అంటే ఆ మంత్ ఎండింగ్ వరకు అంటే అవన్నీ సెట్ అయిపోతాయి. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి దగ్గర ఎక్కడ మనం డబ్బులు పెట్టాలన్నా కానీ, లేదంటే ఏదైనా కొత్త వ్యాపారం చేయాలన్నా కానీ ముందు నెగిటివ్గానే మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఆ బిజినెస్ అనగానే ఆ బిజినెస్లో ఎన్ని లోపాలు ఉన్నాయో మనం మా మైండ్ ఎదుగుతుంటుంది. అవును, ఇక్కడ మనం ఫస్ట్ నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ మైండ్కి ముందు కాషన్స్ ఇవ్వండి. మీరు ఎంత వీలైతే అంత పాజిటివ్ కాషన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఎప్పటి నుంచో మనకు అలవాటైంది కాబట్టి అది అలాగే ఆలోచిస్తుంది, దానికి ఇంకేం పనిలేదు. ప్రతి దగ్గర మీకు నెగిటివే చెప్తుంది, ప్రతి దగ్గర నెగిటివ్ని ఆపాదించడం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్లీ దాన్ని డిలీట్ కట్ చెప్పండి. డిలీట్ కట్ చెప్పేసి దాన్ని ఇమ్మటే దానికి రివర్స్లో చెప్పండి. ప్రతిదీ కూడా మీరు నెగిటివ్కి రివర్స్లో చెప్పండి, పాజిటివ్ అయిపోతుంది అంత సింపుల్గా. దాంతో ఏమవుతుంది అంటే ఎక్కడ కూడా మీరు ఫెయిల్ కారు. మీకు కొన్ని పదాలు చెప్పాను నేను ఇంతకుముందు, అందరూ 2,000 నాకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఉదయం లేవగానే ఫస్ట్ వర్డ్ చెప్పాను, బెడ్ మించి లేవగానే అందరూ నాకు 2,000 సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. అయిపోయింది, మీకు ఎక్కడ ఎవడే మోసం చేయడు, మీకు ఎక్కడ కూడా మీరు డబ్బు ఎక్కడ కూడా మీరు మోసపోరు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. ఈ ఒక్క పదంతో అన్నీ వచ్చేస్తాయి. అంటే మొత్తం మీ యొక్క లైఫ్ అనేది పాజిటివ్గా మారిపోయింది, ఇంకా మీరు ఆలోచించే అవసరం లేదు. కాబట్టి అక్కడ ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, వాళ్ళకి ఎలాంటి ఏమున్నా సరే, మీకు కరెక్ట్ మీ అనుకున్న టైంకి మాత్రం మీ ఇన్కమ్ మాత్రం మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత ఒక 3-4 బిజినెస్లలో మీరు ఏ ప్రమేయం లేకుండా వాటిల్లో పెట్టేసి ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు రాను 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 ఏమవుతుందో మీ అమౌంట్ అనేది, మీ మనీ అనేది ఇంక్రీజ్ అయ్యి
మీకు ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వచ్చి ఇప్పుడు ఈ రెగ్యులర్ ఉన్న బిజినెస్ని కూడా మీరు ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి పాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అని రెండింటిని మీరు దృష్టిలో పెట్టుకొని వాటిని బ్యాలెన్స్ చేస్తూ నడవండి అక్కడ కూడా. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి.